ఎన్నికల కమిషన్ తమ విధుల నిర్వహణలో ఈ విధమైన అనుమానాలకు పావు లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా విధులు నిర్వహించాల్సింది పోయి పూర్తిగా నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా అనుమానాలు తావిచ్చే విధంగా తమ విధులను నిర్వహించడమే కాకుండా వాస్తవాలను వెలికి తెచ్చినటువంటి పాత్రికేయులను భయభ్రాంతులుగా గురి చేసే విధంగా వారి వైఫల్యాలను తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు కేసులు నమోదు చేయటము ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే వాస్తవంగా ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ ఎంత అంటే కర్తవ్యాన్ని నిర్వహిస్తుందో పాత్రికేయులు కూడా ఎన్నికలు సవ్యంగా నిరూపింపబడటానికి పాత్రికేయులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారంతోనే వీళ్ళ ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగుతుందని చెప్పక తప్పదట్టు. వీళ్ళ భారతదేశంలో ప్రజాస్వామ్య మనుగడ కొనసాగటానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది పాత్రికేయులు మీడియా అని చెప్పని చెప్పక తప్పదంటుంది. అటువంటి మీడియాను పాత్రికేయులు భయభ్రాంతులకు గురి చేసే విధంగా అంటే వాస్తవంగా ఇలా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నిక 11th నాడు పోలింగ్ జరిగింది. ఆల్ ఈవీఎంస్ హ్యావ్ టు రీచ్ ది డెస్టినీ ఎట్లీస్ట్ బై 12th మార్నింగ్ ఆల్ ఈవీఎంస్ హ్యావ్ టు రీచ్. ఇవాళ ఏ జిల్లా కానీ ఎన్ని ఈవీఎంలు సరఫరా చేయడం జరిగింది, వాటి ఏ విధంగా వినియోగించడం జరిగింది, అవన్నింటిని కూడా స్ట్రాంగ్ రూమ్కి చేర్చవలసిన ఒక బాధ్యత స్థానిక ఎన్నికల నిర్వహణ అధికారిది. దట్ బై 12th మార్నింగ్ మ్యాక్సిమం 11th రైట్ రీచ్ కావాలి. సపోజ్ ఒక దూర ప్రాంతమైనట్టయితే బై 12th మార్నింగ్ ఇట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ ది డెస్టినేషన్. అటువంటిది ఏదైతే ఉందో 15th నైట్ ఆటోలో ఈవీఎంలు తరలిస్తున్నట్టు గోచరించడంతో అంటే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో ఎవరైనా కానీ ఏదైతుందో అలర్ట్ కావడం జరుగుతుంది. అసలు బేసికలీ 11th నాడు జరిగిన పోలింగ్ తదుపరి 15th నైట్ 9:00 ఈవీఎంలు రోడ్డుపై ఆటో పైన ఆటోలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు మోటార్ సైకిల్పై ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు గోచరిత్రం అనేది ఉందో అంటే నేనైతే మా మీడియా మిత్రులను నేను అభినందిస్తాను చెప్పండి. నేను మా మీడియా మిత్రులను అభినందిస్తాను చెప్పండి. వాళ్ళు ఏదైతే ఉందో ఈ ఆడవర్స్లో దట్టే ఎన్నికల పోలింగ్ జరిగిన 4 days ఆఫ్టర్ కనబడటంతో ఏదైతే నేచురల్లీ దే హావ్ టు రిపోర్ట్ ఇట్ ఒకవేళ ప్రెస్ గట్ట మీడియా ఫ్రెండ్స్ గట్ట దాన్ని రిపోర్ట్ చేయకున్నట్టయితే
నేనైతే మా మీడియా మిత్రులు బాధ్యత రహితమైతే చెప్పండి, రిపోర్ట్ చేయకుంటున్నట్టు. సచ్ ఇంపార్టెంట్ న్యూస్, సచ్ ఇంపార్టెంట్ న్యూస్. వాళ్ళు ఏదైతుందో అనుమానాస్పద పరిస్థితులలో ఆటోలో ఈవీఎంలు తరలించబడుతున్నవి, ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి జారవేస్తున్నారు. సాధారణంగా 11th night 12th morning స్ట్రాంగ్ రూమ్ చేరుకోవాల్సిన ఈవీఎంలు బయట ఎట్లా కనబడుతున్నాయి అని ఏదైతుందో, ఇటు ప్రింట్ మీడియా రిపోర్టింగే కానీ, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టింగే కానీ, సోషల్ మీడియా అలర్ట్ కావడం కానీ, దిస్ ఇస్ బట్ న్యాచురల్, దిస్ ఇస్ బట్ న్యాచురల్. అటువంటిది ఏదైతుందో ఎన్నికల కమిషన్ స్థానిక అధికారి పెద్ద జిల్లా కలెక్టర్ గారు కానీ ఎవరైనా కానీ అటువంటి చెప్పండి, దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. మీరు క్లారిటీ ఇవ్వండి. కానీ ఏదైతుందో, రిపోర్ట్ చేసిన పాత్రికేయుల మీద క్రిమినల్ కేసు పెట్టి ఎడతా నేను అంటే ఏంటి, భవిష్యత్తులో ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, స్థానిక అధికారులకు వ్యతిరేకంగా ఏ విధమైన వార్త ప్రచురించినా, వార్త రిపోర్ట్ చేసినా ఏదో మీ పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక హెచ్చరికగా అంటున్నాను, ఇది ఒక హెచ్చరికగా అని చెప్పంటాను నేను. వాళ్ళ దృష్టిలో పద ఇప్పుడు మీరు ఏదో M2 M3 అంటారు, ఆ M2 ఎవడికేరక, M3 ఎవడికేరక. ఇలా ప్రజలే తెలిసింది ఈవీఎం విషయం, వెదర్ ఇట్ ఇస్ యూజ్ ఫర్ డెమో, వెదర్ ఇట్ ఇస్ యూజ్ ఫర్ పోలింగ్ పర్పస్. రియల్లీ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ యూజ్ ఫర్ పోలింగ్ పర్పస్, యూ గివ్ క్లారిటీ. రియల్లీ దట్ ఈవీఎంస్ ఆర్ నాట్ యూజ్ ఫర్ పోలింగ్ పర్పస్ అండ్ ఆర్ యూజ్ ఓన్లీ ఫర్ డెమో పర్పస్, యూ గివ్ క్లారిటీ. కానీ ఏదైతే ఆ విధంగా కాకుండా మీరు 11th round పోలింగ్ అయితే యాక్చువల్లీ డెమో మన 10th ముగిసిపోయింది. ఈవీఎం డెమో 10th ముగిసిపోయింది. 11th round తెలియదు, నో డెమో. 11th round తెలియదు, నో డెమో. డెమో ఏదైతే 10th ముగిసింది. మీరు 10th ముగిసిన తర్వాత ఏదైతే ఉందో, మీరు 11th round ఏదైతే ఉందో, మీరు ఆ ఈవీఎంస్ ఏవైతే డెమో యూజ్ చేసిండ్రో వాటిని సేఫ్ కస్టడీకి చేర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఇన్ టైం సేఫ్ కస్టడీ చేర్చుకోక, మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటం, మీ బాధ్యత రైతులకు కప్పిపుచ్చుకోవటం, మీ నిర్లక్ష్యానికి కప్పిపుచ్చుకోవటం, దాని పాత్రికేయుల మీద నెట్టే విధంగా అంటే హౌ ఫార్ ఈవీఎంస్ ఫర్ ట్యాంపర్డ్, ఈవీఎంస్ ట్యాంపర్ చేయడానికి స్కోప్ ఉందని చెప్పని వాళ్ళ నేషన్ వైడ్ డిస్కషన్ అయింది. ఈవీఎంస్ ట్యాంపర్ చేయడానికి స్కోప్ ఉందని చెప్పని నేషన్ వైడ్ డిస్కస్ అయింది. అటువంటి పరిస్థితులలో స్థానిక ఎన్నికల నిర్వహణ అధికారులు ఏదైతే ఉందో మరింత జాగ్రత్తగా, ఏ విధమైన అనుమానాలకు తావు లేకుండా, ఆస్కారం లేకుండా మీ విధులు నిర్వర్తించాలి. వీళ్ళు కేవలం ఏదైతే ఉందో, వీళ్ళు మీ విధుల నిర్వహణ నాట్ ఓన్లీ యు ఆర్ ట్రాన్స్పరెంట్ అండ్ యువర్ గివ్ అండ్ ఇంప్రెషన్ దట్ యువర్ ట్రాన్స్పరెంట్. మీరు కేవలం పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తామని చెప్పి భావించడమే కాదు, సమాజానికి ఆ భావన కలిగించడం మీ బాధ్యత అని చెప్పండి. మీరు పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తున్నట్టు మీరు భావించడం కాదు, సమాజం భావించాలి. ఏ విధమైన అనుమానాలకు తావు లేకుండా మీరు విధులు నిర్వర్తిస్తున్నట్టు మీరు భావించడం కాదు, సమాజం భావించాలి. మీరు ఆ విధంగా మీరు చర్యలు చేపట్టకుండా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీకు ఎక్కడ మొట్టికాయలు పడతాయని చెప్పని, అది ప్రెస్ ఫ్రెండ్స్ ఏదైతే ఉందో తప్పు చేసినట్టు మీరు బుద్ధ తట్టుకోవడం ఎందుకయ్యా,
మీరు భుజాలు తడుపుకోవడం ఎందుకో, మీరు తప్పు చేయడంలో భుజాలు తడుపుకోవడం ఎందుకో అని చెప్పి. బేసికల్ అందంటే తహసీల్దార్ వాజ్ నాట్ ప్రెసెంట్, తహసీల్దార్ వాజ్ నాట్ ప్రెసెంట్ ఎట్ ఆల్. అదే లీవ్లో ఉన్నాడా లేక విధుల నుండి ఏమంటే ఎందుకు లేకపోయాడు తెలియదు, కానీ బట్ ఇవ్వ అసలు మీరు తహసీల్దార్ లేడు, ఆర్ఐ లేడు, డీటీ లేడు, ఎవరు లేరు. అంటే ఇవాళ ఎఫ్ఐఆర్ చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది, యాజ్ ఇఫ్ తహసీల్దార్ ప్రెసెంట్ అంటే ఇన్ హిస్ ప్రెసెన్స్ ఆల్ దిస్ హ్యాపెన్ అన్నట్టు కాంప్లైంట్ ఇస్తాడు. ఆయనే ఆయన ప్రెసెన్స్ ఉన్నట్టు చెప్తాడు బాబు. నేను అట్లా అంటాను ఇంకా ఈవెన్ దో మై సెల్ఫ్ అండ్ మై స్టాఫ్, ఈవెన్ దో మై సెల్ఫ్ అండ్ మై స్టాఫ్ సేయింగ్ దట్ దీస్ ఈవీఎంస్ ఆర్ ఎం టూ టైమ్, అంటే యాజ్ ఇఫ్ తహసీల్దార్ బాబు ప్రెసెంట్ అంటే ట్రై టు గేవ్ క్లారిటీ. అసలు తహసీల్దారే ప్రజెంట్ లేడు వాడు, క్లారిటీ చెప్పి ఎక్కడికి వెళ్ళి వచ్చిందే. అంటే ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత పచ్చి అబద్ధాలు ఎందుకు మీ చేసుకుంటున్నారు మీరు? అంత అవసరం లేదు కదా మీకు. సింపుల్ థింగ్ ఇస్ రియల్లీ కొంత నిర్లక్ష్యం జరిగింది, భవిష్యత్తులో ఈ విధంగా జరగకుండా చూస్తాము, జరిగిన నిర్లక్ష్యాలు బాధ్యతలు చర్యలు చేపడతాము. మీరు ఇక టు గివ్ మోర్ క్లారిటీ ప్రెస్ను పిలిచి ఆ ఈవీఎంస్ ఏదైతే ఉందో మీరు డెమో చేసేది. వాస్తవం మీ సచ్చీలత రుజువు చేసుకోవాలని చెప్పానంటే ఎవైతే ఈవీఎంస్ తరలింపబడ్డాయో ఆ ఈవీఎంస్ను ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ది మీడియా by inviting all political parties, because these are the EVMs which were transported. These EVMs are not used in the polling. Polling lo may use using E M3 type, E M2 type. Adi cheyavalsindi bo edaitundo meeru క్లారిటీ ఇవ్వాల్సింది ఏదైతే ఉందో, మీ అంటే వాస్తవాన్ని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా వాస్తవాన్ని వెలిగి తెచ్చినోళ్ళను భయప్రాంతం గురి చేసేటట్టు, స్పెషల్లీ మీడియాను భయప్రాంతం గురి చేసేటట్టు. మరి మీడియా పరిస్థితి ఏ విధంగా ఉందంటే మరి భవిష్యత్తులో సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఉంచగలుగుతామని చెప్పంటున్నాం. సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఉంచగలుగుతామని చెప్పంటున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా నేను. నిజంగానే మీడియా సపోర్ట్ లేకుండా ఎన్నికలు నిర్వహణ సాధ్యమేనా? మీదేదైతే ఉందో మీడియా ప్రెస్ జర్నలిస్ట్ రిపోర్ట్ నీట్టే వాళ్ళు కొద్దిమంది మీరు కేసు నమోదు చేసిందా? ఇదే మీడియా ఏదైతే ఉందో మీకు అసోసియేషన్ ఉన్నట్టు వీళ్ళకి అసోసియేషన్ ఉన్నది. మీరు వాస్తవాలను రిపోర్ట్ చేసే విధంగా వాళ్ళు మన విధులు నిర్వర్తిస్తే మీరు కేసు నమోదు చేస్తే రేపు నిజంగా జాతీయ స్థాయిలో గట్ట వాళ్ళ విధుల నిర్వహణ నిలుపుదల చేసి ప్రొటెక్ట్ చేస్తే ఈ ఎన్నికలు నిర్వహణ సాధ్యమేనా? మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయి పక్కన పెట్టి సేమ్ ఇష్యూస్ టేకెన్ అప్ నేషనల్ లెవెల్ జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని లేవనెత్తి మీడియా పాత్రకి ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ న్యూస్ ఎన్నికల నిర్వహణ సంబంధించిన వార్త ప్రచురణ నిలిపివేస్తే ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అంటున్నా నేను. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాదు గర్హిస్తున్నా, దీన్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నా. నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాను ఇక్కడ ఏ విధంగా ఎన్నికల నిర్వహణ అధికారి ఒక నియంత్రిత ధోరణితో అధికారం చెల్లించాలని ప్రయత్నం చేస్తుండో మరి దీని పట్ల స్పందించే విధంగా
చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకుపోయి మరి ఎఫ్ఐఆర్ డ్రాప్ చేయడానికి తగు ఉత్తర్వులు జారీ చేసే విధంగా ఈ విధమైన తొందరపాటు చర్యలు చేపట్టబడకుండా జరిగిన పొరపాటు నిర్లక్ష్యాన్ని బాధ్యులు ఎవరో వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా మీరు ఇప్పటికైనా మీరు ఎంటూ ఉంటుంది ఎంటూ ఎంతులు ఒడికరికనే అది మీకు మీరు సర్టిఫికేట్ ఇచ్చుకుంటుంది ఎంటూ అని చెప్పండి మీకు మీరు సర్టిఫికేట్ ఇచ్చుకుంటుంది ఎంటూ అని చెప్పండి ఎంటూ ఎంతులు ఒడికరిక మీరు వాటిని ఏం చేస్తుందో నెక్స్ట్ డే ఇమీడియట్లీ వాళ్ళు డెమో చేసి దీస్ ఆర్ ది ఈవీఎంస్ విచ్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఇవి ఎంటూ రకానికి చెందినవి ఇవి కేవలం డెమోకి మాత్రం యూజ్ చేయబడ్డవి వీరు ఎన్నికల్లో ఈ పోలింగ్లో ఇవి యూజ్ చేసినవి కాదు అని ఏదైతే పొలిటికల్ పార్టీ అందరూ ఇన్వైట్ చేసి ప్రెస్ వాళ్ళు క్లారిటీ ఇస్తే అయిపోతుండే ఆ విధంగా కాకుండా ఏదైతుందో మీరు మాకు వ్యతిరేక వార్తలు రాస్తే చూస్తాం మీ సంగతిగా ఇట్లా మాట్లాడిన వాళ్ళు చాలా మంది వేరు ఇట్లా మాట్లాడిన వాళ్ళు చాలా మంది వేరు అని చెప్పి అంటున్నాను నేను నా పూర్తి సంఘీభావం తెలపడమే కాకుండా ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇవాళ మీ విధుల నిర్వహణలో మీకు ఆటం కలిగించడానికి ఎవరు ప్రయత్నం చేసినా కానీ దాన్ని నిరోధించడానికి ఇలా ప్రజాస్వామ్య యుతంగా ఇలా మీడియాను మనం కాపాడుకున్నప్పుడు మాత్రమే ఏదైతుందో ప్రజాస్వామ్య ప్రక్రియను నిలుదుకోగలుగుతుంది అసలు మీడియాలో కూడా ప్రజాస్వామ్యం లేదని చెప్పి అంటున్నాను